ఇంత పెట్టుకుంటా నేను నీళ్ళగా వాళ్ళ అధికారంలో
నీచ రాజకీయాలు చేస్తా ఉన్నాడు మీరు పైన కూడా నన్ను కాదండి. ఏ మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి చెప్పాలని కూడా చెప్తా ఉన్నాను. ఆఖరికి చిత్రపతి అయిపోయినాక సోముల పెట్టడం అయ్యాడు అక్కడ పూలతో నవ్వి వేస్తా ఉండే సరే ఏం లేదు నాకు అయిపోయింది మంది నాకు గంట తీసుకొచ్చి పాడేటప్పుడు పాడేటప్పుడు ఆ గంట తీసుకొని జనార్దన్ రెడ్డికి నన్ను పాడేటప్పుడు నన్ను పాడేటప్పి యాత్ర శివయాత్ర అంటే సంపేశాడు శివయాత్ర చేశాడు తీసుకుపోతాడు పదకొండు తారీఖు మరి అంటే మన నాకు విజయాలు అంట కాదు ఏం చెప్పాల మామూలుగా కౌంటింగ్ May 24, May 23 అంటే May 23 కూడా బతకడు బతకలేదు April 11 రాష్ట్రం స్టేట్మెంట్ సాక్షి పేపర్ April 11 సమాధి అంటే నేను సమాధి అంటే మీకు తెలిసే ఉండాలి అంటే ఒక వ్యక్తి బ్రతకాలన్నా చావాలన్నా ఆయన శాసిస్తాడు ఇంకా నేను బతకాలన్నా చనిపోవాలంటే కూడా ఆయన శాసిస్తాడు నా తల్లిని వదిలిపెట్టకపోతుంది నా మామూలు మాట్లాడే విషయాలను పట్టకపోతుంది ఆఖరికి నా భార్య కూడా నువ్వే పెడతానంటే నా భార్య కూడా పోస్తానంటాడు ఏమి తీర్చరాలి అంటే ఒక మనిషి భయపడాలి మైండ్ సెట్ మారాలి ఈ పద్ధతులకు మీకు మాట్లాడితే భయపడడానికి ఈయన బీసీ జనార్దన్ రెడ్డి మీరు భగవంతుడు అనేవాడు ఒకడు రెండు ప్రజలు నాయకులు వారు శాసిస్తారు నన్ను ఉన్నారా లేదని శాసించలేదు మీరు శాసిస్తారు నాయకులు చెప్తారు మీకు ఎంతమైన కోపం మీకు మా మీద ఎందుకంత బాధ మా తెలుగుదేశం పార్టీ మీద సరే మీరు గెలుస్తారు కదా గెలిచేటప్పుడు ఓటు అడగండి ఎక్కడన్నా వాళ్ళు చేసే పనుల గురించి చెప్తున్నారా రేపు మా యొక్క ప్రభుత్వం వస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం ఇది చేయబోతున్నాను ఆఖరికి ఇది మేము చేస్తున్నాను ఇంకా 15 ఎవరు చేస్తాను వాళ్ళు చేసింది కాక మేము చేస్తామని ఏ ఒక్కరితోనైనా మాట్లాడతారా 24 గంటలు నా చెప్పే అంటే భయం నాకుందా మీకు ఈ భయం మీకా నాకా మీకు భయపడతా ఉన్నారు ఎందుకు తెలిసినా అభివృద్ధి మాది అరాచకం మీది మళ్ళీ కలవకుండా మండలం అరాచకం కావాలా అభివృద్ధి కావాలా కొలిమిగుండ్ల మండలానికి అభివృద్ధి కావాలా అరాచకం కావాలి చెప్పండి అభివృద్ధి కావాలా అరాచకం కావాలా మళ్ళీ ఈ నాయకులు వస్తే మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి వస్తే ఏదైనా నాయకులు మీ పిల్లల భవిష్యత్తు చూడండి భావి తరాలు చూడండి అభివృద్ధి ఎక్కడ జరగాలి ఫ్యాక్టరీలు ఎక్కడ వస్తున్నాయి ఎంత ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తా ఉన్నామో మీరు ఆలోచన చేయండి. ఈరోజు అక్కడనేమో మైదానంలో ఈరోజు మనమందరం కూడా ఉన్నాము వైఎస్ఆర్ పార్టీ అక్రమ సంబంధం బీజేపీ పార్టీతో పెట్టుకుంది ఒక్కరోజైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ గురించి మాట్లాడారు బీజేపీతో కలిసిపోయారు మనకేమో మోసం చేసినటువంటి అన్యాయం చేసి మనం ఎదుగుదాం మన అభివృద్ధిని ఓడ్చుకోలేనటువంటి కేసీఆర్ ద్వారా చెందారు ఇక్కడ ఏమో బీజేపీతో ఆ రూపాయి గారి సంబంధం తీసుకుంటారు మీదా నీచదేవ సంస్కృతి మాదా తెలుగుదేశం పార్టీలో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలలో మీరందరూ ఒకటే ఆలోచన చేయండి ప్రతి ఊరికి వెళ్ళండి ప్రతి ఇంటికి వెళ్ళండి మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇప్పుడు గ్రామాలలో జరుగుతున్నటువంటి ప్రశాంతమైన జీవితం మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే ఈ గ్రామాలు ఏ విధంగా దెబ్బతింటాయి అనేటువంటిది మనం ఏమి ఎక్కడ కూడా గోడల మీద చూపించాల్సిన అవసరం లేదు. మీరందరూ సమష్టిగా ఒక్క 10 రోజులు ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళండి
మీకు ఒక ఎన్ని ఇచ్చాము, మీ ఇంటి పార్టీలో మద్దతు ఇచ్చాము. పార్లమెంట్ మన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఓటర్లకు చెప్పండి, మన అభివృద్ధి గురించి చెప్పండి. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకే ఓటర్లు కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఓటర్ డిసైడ్ అయిపోయారు ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేస్తే ఈ నవ్యాంధ్ర ప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రి రాకపోతే మరి పరిపాలనలో గుండు పడిపోతుంది ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఈరోజు నిదారణకు గురైపోయి అభివృద్ధి దోచుకోలేకుండా పోతుంది అని ప్రజలందరూ కూడా ఒక్క గంటతో చెప్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లి వారికి అందరికీ కూడా మన అభివృద్ధిని సంక్షేమ పథకాలను అందరినీ కూడా కార్యకర్తలము నాయకులము అందరము కూడా ఇంటింటికి తెలిసి ప్రతిరోజు సాయంకాలం నిత్యము మీరు ఎన్నో రోజులు నేను మీకోసం శ్రమించాను, మన మీ గ్రామాల అభివృద్ధి కోసం శ్రమించాను. రాత్రి పదనంగా నేను మీ అభివృద్ధికి కాల్చి, ఎందుకంటే నేను అభివృద్ధి చేస్తే మీరు తల ఎత్తుకొని ఈరోజు మీరు చేశారని రొమ్ము విరుచుకొని గర్వంగా చెప్పగలుగుతారు. అందుకే అభివృద్ధి చేసి చూపించాను, చేసిన అభివృద్ధిని చెప్పుకుందాం, చెప్పిన సంక్షేమ పథకాలు చెప్పుదాం. చెప్పుకొని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి రేపు 11వ తారీఖున జరిగేటువంటి ఈ యొక్క ఎన్నికలలో ప్రతి ఒక్కరు కూడా విజయానికి కృషి చేసి అత్యధిక మెజారిటీ ఓటు తీసి గెలిపియమని ప్రజలను కోరుకుంటారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అదేవిధంగా మన వాళ్ళు ఇక్కడికి కూడా భోజనం అయిపోయిన తర్వాత 2:30